మెదక్ జిల్లా రామన్నపేట మండల పరిషత్ కార్యాలయం ముందు ఎస్ఈఆర్ఎఫ్ వివోఎస్ యూనియన్ ఆధ్వర్యంలో వివోఏలు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ రోజుకు 41 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రామన్నపేట మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు సమ్మె నిర్వహిస్తున్నామని, వివోఏలకు కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని రామన్నపేట నిజాంపేట వివోఎస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజిత, మంగ, లావణ్య, అనిత, శ్యామల, లలిత, రాధిక, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమ్మె ఈ రోజు వరకు 41 రోజు జరుగుతుంది. అయినా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. తెలంగాణలో పనిచేస్తున్న వివోఏల బతుకులు అద్మానంగా ఉన్నాయి, మరీ దారుణ దీనస్థాయిలో ఉన్నాయి. వీళ్ళు చేస్తున్న పని కూడా గ్రామీణ నిర్మూలన పేదరిక సమస్యలో పనిచేస్తున్నారు, కానీ వివోఏలు మాత్రం బతుకులు మాత్రం అద్మానంగా ఉన్నాయి. ఎట్లాంటి స్పందన లేకుండా అయిపోతుంది. వాళ్ళ బతుకులను చూస్తే ఎంత ఇబ్బందికరంగా ఉందంటే, ఏంటి చాలీ చాలని బతుకుల విధంగా ఉన్నారు. కనీస వేతనం కల్పించాలి అని అంటున్నాం, ఎందుకంటే జీతాలు 3900 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కానీ ఇవాళ రేపు ధరలు అధికంగా ఉన్న రోజులలో కుటుంబ పోషణలో చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి, మళ్ళీ ప్రమాద బీమా కల్పించాలి, ఐడి కార్డ్స్. మేము కావాల్సిన చిన్న చిన్న కోరికలు, అంత పెద్ద కోరికలు కూడా మేము ప్రభుత్వాన్ని కోరట్లేదు. కానీ కావున ప్రభుత్వం మా యందు దయ తెలిచి మా యొక్క డిమాండ్లు నెరవేర్చాలని కోరుచున్నాం. సిఐక్యూ తరపున ఈరోజుకి 41 రోజు సమ్మె చేయడం జరుగుతుంది. కావున ప్రభుత్వం ఎలాంటి స్పందన కలిగించడం లేదు. మా పైన ప్రతి ఒక్క పనులు మాతో చేయించుకుంటున్నారు. చేయించుకున్నా కానీ మాకు కష్టపడుతున్నాం, చాలా కష్టపడుతున్నాం, కానీ దానికి ఫలితం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మా పైన దయతలిచి కనీస వేతనం అమలు చేయాలని కోరుకుంటున్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మేము ఎంతో ఇష్టం ఉన్నటువంటి ప్రభుత్వంని హెచ్చరిస్తున్నాము. ఈరోజు మాకు ప్రతి ఒక్క వివోఏకు ఐడి కార్డ్స్ ఇవ్వాలి, కనీస వేతనం చెల్లించాలి, సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి. ఎక్కడైనా వివోఏలు వివోఏ లేనిది పనే లేదు. ప్రతి ఒక్క సభ్యురాలకు కూడా అష్ట కష్టాలు పడి కూడా వాళ్ళను ముందు స్థాయికి తీసుకొచ్చినాము. ఇప్పుడు కూడా తీసుకొస్తాము, కానీ మా కడుపు తిప్పల కోసం ఇప్పటికీ 41వ రోజు ఎండలో కూర్చొని అష్ట కష్టాలు పడ్డాము, హాస్పిటల్ల పాలైనాం. ఇప్పటికైనా ప్రభుత్వం మా మీద దయచూపడం లేదు. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి ఒక 2-3 రోజులలో గుడ్ న్యూస్ చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము.